శ్రీలింగ మహాపురాణం లైంగతు గుల్ఫకం దక్షం అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి కుడి చీలమండగా వర్ణించబడినది తదేకాదశ సహస్రం హర మహత్య సూచకం అనే మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం పదకొండు వేల ఉన్నాయి ఈ పురాణం పూర్వార్థం ఉత్తరార్థం అని రెండు భాగాలుగా విభజింపబడింది పూర్వార్థంలో నూట ఎనిమిది అధ్యాయాలు ఉండగా ఉత్తరార్థంలో యాభై ఏడు అధ్యాయాలు ఉన్నాయి పరమేశ్వర తత్వాన్ని సంపూర్ణంగా వివరించే మహాపురాణం ఇది ఇరవై ఎనిమిది రకాల శివావతారాలకి సంబంధించిన కథలు లింగ పురాణాల్లో చెప్పబడ్డాయి లింగ పురాణంలో చెప్పబడ్డ విషయాలు ఒకటి నుంచి నలభై అధ్యాయాలు వీటిలో మంగళాచరణం శివలింగ విశేషాలు లింగ శబ్దార్థ నిర్వచనాలు ప్రాథమిక సృష్టి విశేషాలు బ్రహ్మచేసిన సృష్టి క్రమం అగ్ని సృష్టి కథనం శివానుగ్రహంతో బ్రహ్మానంద భోగాలు అనుభవించటం యోగ మార్గంలో శివుణ్ణి ఉపాసించటం అష్టాంగ యోగ నిరూపణం యోగ విఘ్న కారణాలు శివానుగ్రహాది నిరూపణ సద్యోజాత తి తచ్చిష్య నిరూపణ సద్యోజాత తచ్చిష్య నిరూపణ వామదేవ తత్పురుష అఘోర విశేషాలు అఘోర మంత్రోపాసన ఈశాన బ్రహ్మ పంచబ్రహ్మ స్తోత్రం శివలింగ ఆవిర్భావం శ్రీ మహావిష్ణువు చేసిన స్తుతి బ్రహ్మ విష్ణువులకి శివుడి వరప్రదానం హరిహర బ్రహ్మకృత శివ స్తోత్రం సర్పోదయం రుద్రోత్పత్తి జాతాది మూర్తుల ఆవిర్భావం వ్యాసుడి యోగాచార్యత్వం స్నానవిధి సంధ్యావందనం బ్రహ్మయజ్ఞ నిరూపణం లింగార్చన విధానం మానసిక లింగార్చన దారువణంలో మునుల్ని శివుడు పరీక్షించడం శ్వేతముని వృత్తాంతం దారువనంలోని మనుషులు శివుణ్ణి ప్రార్థించటం శివుడు బోధించిన పాశుపత వ్రతం విధి లాంటి విషయాలు సవివరంగా వర్ణించబడ్డాయి నలభై ఒకటి నుంచి ఎనభై అధ్యాయాలు ఈ అధ్యాయాలలో దీక్షిక్షుప సంవాదం క్షుపుడు చేసిన విష్ణుస్తుతి నందికేశ్వర వృత్తాంతం ఆది సృష్టి యుగ వేదవ్యాసుడి పురాణక్రమం లింగ యుగ ధర్మాలు బ్రహ్మ దేవీపుత్రుడిగా మారటం శిలాదమునికి శివుడు పుత్రుణ్ణి ప్రసాదించటం నందికేశ్వరుడు శివానుగ్రహాన్ని పొందడం నందికేశ్వరుడికి గణాధిపత్యం శివుడి సర్వాత్మ భావం భూలోకంలో ఉన్న సప్త ద్వీపాలు ద్వీపంలో ఉన్న వర్షాలు అగ్నిదృడి వంశం మేరుపర్వత వైశాల్యం జంబోద్వీప వర్ణనం ఇంద్రాదుల పట్టణాలు పరమేశ్వరుడి నాలుగు స్థానాలు గంగాధ నదుల ఉత్పత్తి ప్లక్షద్వీప విశేషాలు సూర్య ధ్రువుల గతి సూర్యరథ వర్ణనం చంద్రరథం చంద్రుడి కళలు బుధాది గ్రహాల రథాలు మండలాలు సూర్యుడికి గ్రహాధిపత్యం మూడు రకాల అగ్నులు సూర్యుడి వేకిరణాలు ధ్రువుడి చరిత్ర దేవదానవ గంధర్వాదుల ఉత్పత్తి చంద్ర వంశ వర్ణనం శివ సహస్రనామ నిరూపణ సూర్యచంద్ర వంశరాజుల విశేషాలు యయాతి వృత్తాంతం యదువంశం శ్రీకృష్ణుడి అవతరణ ఆది సృష్టి కథనం త్రిపురాసుర వృత్తాంతం లింగార్చన ప్రాముఖ్యం లింగార్చన యొక్క ప్రాముఖ్యం శివలింగ భేదాలు లాంటి విశేషాలు వివరంగా చెప్పబడ్డాయి ఇంకా ఎనభై ఒకటి నుంచి నూట ఇరవై అధ్యాయాలు వీటిలో శివుడి సాకార నిరాకార స్వరూపాలు శివ విగ్రహ ప్రతిష్ఠ శివమందిర నిర్మాణ ఫలం భక్త మహిమ అహింస మహిమ శివ పూజా ఫలం కైలాస వైభవం ద్వాదశలింగ వ్రతం సర్వపాపహర వ్యాపోహన స్తవం నక్త వ్రతం ఉమామహేశ్వర వ్రతం శివపంచాక్షర మహామంత్ర విధి శివ ధ్యానం సనత్ కుమారాదులకి మాయ తొలగడం మోక్ష ప్రాప్తి అణిమాధ్యష్ట సిద్ధి ప్రాప్తి శివయోగుల సదాచారం ప్రణవ మహిమ క్షేత్రాది మహిమ అంధకాసుర వృత్తాంతం హిరణ్యాక్షవత వరాహదంష్ట్రాన్ని శివుడు ధరించటం నృసింహస్వామి ఉగ్రత్వాన్ని అవతారంతో శాంతి పరచుట జలంధర వధ శివుడి ద్వారా శ్రీహరి సుదర్శన చక్రాన్ని పొందడం సతీదేవి పార్వతిగా జన్మించడం దక్ష యజ్ఞ వినాశనం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవం ఉపమన్యుడి వృత్తాంతం వంటి మహత్తర విషయాలు వర్ణించబడ్డాయి ఇంకా నూట ఇరవై ఒకటి నుంచి నూట అరవై ఐదు అధ్యాయాలు ఈ అధ్యాయాలలో శివలింగార్చన మహిమ శివుడి అష్టమూర్తులు శివుడి మూర్తుల సంఖ్యలు భార్యాపుత్రులు పంచబ్రహ్మ నిరూపణ మహేశ్వరుడి సంఖ్యలు బహువిధాల శివరూపాలు సూర్యమండలంలో శివుణ్ణి పూజించే విధి తంత్రోక్త శివ పూజా విధానం నియమం మానస శివపూజ విధి అఘోర శివపూజ విధి షోడశ మహాదానాలు తులాదాన మహిమ

సర్వదేవతా ప్రతిష్టాపన విధి అఘోర శివప్రతిష్ట విగ్రహ విధి వజ్ర వజ్రవాహనికా విద్య వజ్రవాహనికా విద్య వజ్రేశ్వరి విద్య మృత్యుంజయ మంత్ర విధానం త్రే మంత్ర శబ్దార్థాలు లింగపురాణ పఠన శ్రవణ ఫలం ఇత్యాది విషయాలు సబీబరంగా చెప్పబడ్డాయి సమయమ శుభనభవం